మరికామయ్య 63వ వర్ధంతిని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన ఈ నెలలు అయినా గిరిజన ప్రాంతాలు ఇంకా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మువ్వల జోగిరాజు, పాపారావు, వంతల సుబ్బారావు, సూరిబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జోహార్ మరికామయ్య గారు, జోహార్ మరికామయ్య గారు, అవిస్తాం మరికామయ్య ఆశయాలను, అవిస్తాం మరికామయ్య గారు ఆశయాలను. అలాగే పాత్రికేయ మిత్రుడు కొర సతీష్ గారు కూడా ఈ యొక్క వేదికని అలంకరించవలసిందిగా కోరుతా. నా పేరు చిక్కుడు అశోక్, మాది జర్ల పంచాయతీ, జీకే వీధి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇవాళ అల్లూరు సీతారామరాజు జిల్లా అయితే ఏర్పడింది, కానీ ఆ పేరు తప్పితే తప్ప ఏజెన్స్ ప్రాంతంలో అల్లూరు సీతారామరాజులో జిల్లాలో నివసిస్తున్నటువంటి గిరిజనులకు మాత్రం ఎటువంటి సౌకర్యాలు అందటం లేదు. ఇప్పటికైనా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏర్పడింది కనుక మారుమూల ప్రాంతమైనటువంటి గిరిజనులందరికీ కూడా అన్ని అవకాశాలు కల్పిస్తూ అన్ని అభివృద్ధి పథకాలు కూడా మారుమూల గ్రామాలకి సైతం అందించాలనేటటువంటి లక్ష్యం ఏదైతే మరికామయ్య గారు కోరుకున్నారో ఆ యొక్క మరికామయ్య గారి వర్ధంతి ఇవాళ 63వ వర్ధంతి కులబడిగడ్డలో నిర్వహించుకోవడం అనేటటువంటిది మనందరికీ చాలా ఆనందదాయకం. అటువంటి సమరయోధుడిని మరిన్ని మరి బయట ప్రపంచానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ అధికార లాంఛనాలతోనే మన యొక్క మరికామయ్య విగ్రహాన్ని ప్రతి మండల కార్యాలయంలో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం పక్కన ఖచ్చితంగా ప్రతిష్ఠించాలని చెప్పేసినని ప్రభుత్వాన్ని మేము ఆదిమ జాతి మరికామయ్య సేవా సంఘం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఈ యొక్క న్యాయబద్ధమైనటువంటి మా యొక్క కోరికని మన్నించి ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరదలుచుకున్నాము. ఓకే సార్, ఇది ఒక మా యొక్క సందేశం.